ఇటీవల నెల్లూరు జిల్లాలోని పలు ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగలను నెల్లూరు సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 13.80 లక్షల విలువ చేసే సొత్తును వారు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలు పలు కేసుల్లో పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు సమీపంలో ఉన్న కేంద్ర నేర పరిశోధన విభాగం కార్యాలయంలో సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజా నిందితులను మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ త్రిమలేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు నెల్లూరు అడిషనల్ ఎస్పీ హిమవతి మేడం గారి సూచనల మేరకు నెల్లూరులో రాత్రిపూట దొంగతనాలు విపరీతం జరగడం వల్ల మా సీసీఎస్ సిఐ రమేష్ బాబు మరియు కావలి రోల సిఐ రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో వారి ఎస్ఐలు వెంకట్రావు మా ఎస్ఐ గారు ఉమాశంకరరావు గారి ఆధ్వర్యంలో మంచి టీం ఏర్పాటు చేసి ఈ దొంగతనాలను వారి కోసం తిరుగుతుండగా నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ గౌస్బాస మరియు అదేవిధంగా నెల్లూరు చెందిన లింగపేరి రాంబాబు మరియు రేగులగడ్డ తిరుపతి అనే మార్కాపురం చెందిన ముగ్గురు వ్యక్తుల్ని ఈ రోజు ఉదయం 10 గంటలకి ముసులు గ్రామ కావలికి దగ్గరలో ముసులు గ్రామం అరెస్ట్ చేసి వారి వద్ద 5 కేసులకు సంబంధించిన 13,80,000 రూపాయలు గల చోరీ సొత్తును స్వాధీనపరచుకోవడం ఈ వారిని ఇంటాగేట్ చేయగా కావలి రూరల్ పోలీస్ చెందిన 2 కేసులు మరియు నెల్లూరు రూరల్కు చెందిన 1 దొంగతనము అదేవిధంగా కొడలూరుకు చెందిన 1 దొంగతనము మార్కాపురం పట్టణంలో జరిగిన 1 దొంగతనం మొత్తం 5 కేసులకు సంబంధించి 13,80,000 రూపాయలు చోరీ సొత్తు స్వాధీనపరచుకోవడం. ఈ కేసులో సీసీఎస్ చెందిన వారీస్ అహ్మద్, గంగిశెట్టి భాస్కర్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ భాష, విజయ్, కరిముల్లా, శివకృష్ణ, ప్రభాకర్, సురేష్, ఇస్మాయిల్ అదేవిధంగా సైబర్ వింగ్ చెందిన వాళ్ళు కూడా సాయంతో ఈ కేసును ఛేదించడం జరిగింది. వారికి ఎస్పీ గారికి రివార్డ్ నిమిత్తం సిఫార్సు చేయడం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.